అమృతరాజు గారు, అమృతరాజు గారు ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేయరా. పరిశుద్ధుడ, పరిశుద్ధుడ, పరిశుద్ధుడ అనుచు దూతలతోనూ భక్తులతోనూ అనేక స్తుతులు పొంచునట్టు మా ప్రభు యేసుక్రీస్తు నీ పాదముకు లెక్కలేను వందనమైన నీ మహాకృప చేతనే ప్రభు మేమందరము కూడా సజీవులుగా ఉండడానికి తండ్రి మీ పరిశుద్ధ నామమును ప్రభు అనేక స్తుతులు చెల్లించడానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం బట్టి ఈ మంచి మనసును బట్టి మీ పాదములకే వందనం చెల్లించుకుంటున్నాము నాయన. నాయన గతంలో మేమందరం కూడా అందరికీ శుభవార్త అనేటువంటి టీంగా ఏర్పడి నాయన 400 రోజులు మేము నీ నామాన్ని ప్రచురించడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యం బట్టి మీకు వేలాది వందలము చెల్లించుకుంటున్నాం నాయన. నాయన అందులోని భాగంగానే నాయన ఇప్పుడు నాయన దేశ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి చేత చాలా మరణాలు సంభవిస్తున్నప్పటికీ నీ కృప అనేది నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలమైనటువంటి మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి ఈ కూడికను బట్టి మీ పాదములకు వందలము చెల్లించుకుంటున్నాము నాయన. ఈ కూడికకు ఇంకా రావాల్సినటువంటి అతిథులు ఎవరైతే ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో నాయన వారందరినీ కూడా త్వరితగతిని హాజరవ్వడానికి మీ కృప కుమ్మరించమని వేడుకుంటున్నాము నాయన. ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమంలో నాయన వాక్య పరిచర్య అందించే వారికి వారి నోటికి నోరుగా మీరు ఉండండి నాయన. ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మాకు అందించేట్టుగా మీరు మీ నడిపింపు దయచేయమని తండ్రి వేడుకుంటున్నాము. అంతేకాకుండా నాయన ఇంకా కార్యక్రమం అంతటినీ కూడా సక్రమంగా జరగడానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా నాయన మీరు జరిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటారని మా ప్రభువును ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వినయపూర్వకంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ మాస్టర్ అమృతరాజు గారు, వందనాలండి మీకు. థాంక్ యూ మాస్టర్ గారు, మీరే స్టార్ట్ చేయాలి ఇప్పుడు. సార్ ఎవరండి? మీరే పాట స్టార్ట్ చేయాలి సార్, అందరికి శుభవార్త పాట మనకి. ఒక నిమిషం అండి, ఇలా మాట్లాడుతున్నాను. మీరు పాస్టర్ గారు, మీరు సల్మాన్ పాస్టర్ గారు. నాతో పాటు రిపీట్ చేయడానికి ఎవరున్నారు? మనకి ప్రస్తుతానికి అమృతరాజు గారు అడుగుతాం. అమృతరాజు గారు మీ మైక్ ఆన్ చేసుకోండి, నేను పాడిన తర్వాత నేనేం పాడతానో అది మీరు రిపీట్ చేయండి. అలాగండి, అలాగే. ఓకే అండి. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. నిత్య జీవమిచ్చును యేసు మా దేవుడు. నిత్య జీవమిచ్చును యేసు మా దేవుడు. సత్యములో నిలబెట్టును యేసు మా దేవుడు. సత్యములో నిలబెట్టును యేసు మా దేవుడు. ముత్యముల నిన్ను మార్చు యేసు మహాదేవుడు. ముత్యముల నిన్ను మార్చు యేసు మహాదేవుడు. అత్యంత ప్రేమ చూపు యేసు మహాదేవుడు. అత్యంత ప్రేమ చూపు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పరివర్తన కలిగించును యేసు మహాదేవుడు.
పరివర్తన కలిగించును యేసు మా దేవుడు, పరిస్థితులు సరిచేయును యేసు మా దేవుడు, పరిస్థితులు సరిచేయును యేసు మా దేవుడు, పరిశుద్ధత మీకిచ్చును యేసు మా దేవుడు, పరిశుద్ధత మీకిచ్చును యేసు మా దేవుడు, పరిపూర్ణులుగా చేయును యేసు మా దేవుడు, పరిపూర్ణులుగా చేయును యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, క్షమించుట నేర్పించును యేసు మా దేవుడు, క్షమించుట నేర్పించును యేసు మహాదేవుడు, ప్రేమించుట నేర్పించును యేసు మహాదేవుడు, ప్రేమించుట నేర్పించును యేసు మహాదేవుడు, శ్రమలోచుట నేర్పించును యేసు మహాదేవుడు, శ్రమలోచుట నేర్పించును యేసు మహాదేవుడు, క్రమశిక్షణ నేర్పించును యేసు మహాదేవుడు, క్రమశిక్షణ నేర్పించును యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ఓకే, ఇప్పుడు అన్ని ఏళ్ళు కొట్టుకున్నారు కదా, వాళ్ళెవరో ఒక చెప్పండి అమ్మా, మీ పేరు రాయండి. ఏళ్ళు బదులు ఏడు 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 రాశారు కదా, ఎవరమ్మా? ఆ వీడియో అన్మ్యూట్ చేసుకొని ఫోన్ చెప్పండి, లేకపోతే వీడియోలో కనబడితే మీరు ఎవరో పోల్చుకుంటాం. అమ్మా ఎవరు? నాయన మీదేనాది, అది రెండో వందనాలండి. థ్యాంక్ యూ పాట పాడించినందుకు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి జాషువా గారు దేవుని వాక్యాన్ని మనకు చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరు వారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు సంఘాలకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు జాషువా గారు మనకు చదివి వినిపిస్తారు ఇప్పుడు. ఓకే అమ్మ, హవీల ప్రైజ్ దట్ తల్లి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అమ్మా, ఫ్లిప్ ఆప్షన్ లేదు సార్, చూడమ్మా. ఒకవేళ మీ ఫోన్ లో ఫ్లిప్ ఆప్షన్ ఆన్ చేసిందేమో చూడమ్మా, అది చూసి అడ్జస్ట్ చేస్తా, లేకపోతే అవ్వకపోతే వదిలేసేమ్మా. ఓకే జాషువా గారు, ఓవర్ టు జాషువా గారు. జాషువా గారు మీరు అన్మ్యూట్ చేయాలి. జాషువా గారు మీరు మైక్ ఆన్ చేయండి సార్. ఓకే సార్, అన్మ్యూట్ చేశాను. ఓకే సార్. సో దేవుని పరిశుద్ధ నామాన్ని అందరికీ శుభవార్త టీం సభ్యులకు, సంఘ సేవకులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరి ఇన్ని దినాల తర్వాత ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. పరిశుద్ధ లేఖనాల నుంచి 2వ కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు నేను చదువుతున్నాను. కావున మేము ప్రభు విషయమే భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకున్నట లేదు గాని, హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడి వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమే మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఎలా అనగా మేము వెర్రివారమైతిమా,
దేవుని దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన అందరి జీవితంలో ఫలింప చేయండి. బ్రదర్ జాషువా గారికి అందరికి శుభవార్త గాస్పల్ టీం తరపున మీకు వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము వినబోతున్నాం. దేవుని వాక్యాన్ని ఈ దినము మరి అందించడానికి గాను ఏర్పాటు చేయబడిన దైవజనులు వి సాల్మన్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు గతంలో మరి 400 దినాలు మనం సువార్త చేయటం చేసినప్పుడే కాకుండా ఇంకా అనేక దినాలు మనం సువార్త చేసినప్పుడు వారు మనతో ఉండి ముందు ఉండి మరి దేవుని పరిచర్యలో మనల్ని ఎంతగానో ప్రోత్సహించారు. వారు ఈ సమయంలో వి సాల్మన్ రాజు గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనకి అందించబోతున్నారు. కాబట్టి దయచేసి మనందరం కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యాన్ని వినటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. కేవలము 8 నుంచి 10 నిమిషాల లోపు మాత్రమే దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి మరి దయచేసి ఈ యొక్క వాక్యాన్ని మనం వినటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. పాస్టర్ సాల్మన్ గారు ఓకే సార్, అన్మ్యూట్ చేయండి. హలో, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ సార్. అయ్యా వాయిస్ వినబడుతుందా? ప్రైజ్ లార్డ్. ఓ ఎస్ సార్, బాగా వినిపిస్తుంది అండి. వండర్ఫుల్ అయ్యా, నిండు వందనాలు. మరి ఈ దినం ఇలాగా మరొకసారి అందరికి శుభవార్త మరి సభ్యుల చేత ఇలాగా మరి కలుసుకోవటానికి మరి గత 2 వారాలు 3 వారాల నుంచి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. మరి ఈ వారం కూడా ఇలాగా మీ అందరితో నేను కలిసి మరి కొద్దిసేపు ఇటువంటి మంచి సహవాసంలో పాల్పంపులు పొందటానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నడిపిస్తున్నటువంటి మరి సేవకులకు నాయకులకు కూడా చేరి వచ్చిన మరి జూమ్లో మరి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి మరి మరి బ్రదర్ అండ్ సిస్టర్స్కి నా యొక్క నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయంలో చదవబడినటువంటి వాక్య భాగము మరి అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో ఒక చక్కనైనటువంటి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఈ 5వ అధ్యాయము 11 నుంచి 21వ వచనం వరకు కానీ చూస్తే ఒక 5 విషయాలు మరి అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరికగా తన విషయాలను పంచుకుంటూ సాక్ష్యాన్ని పంచుకుంటూ మరి తెలియచేసిన మాటలు కనబడతా ఉంటాయి. అయితే మొదటిగా ఒక మాట నేను మరి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి రాసిన మొదటి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో మరి అపొస్తలుడైన పౌలు ఒక చక్కనైనటువంటి మాట మనందరికీ కూడా మరి చక్కనైనటువంటి మరి ధైర్యమును కలిగించేది లేకపోతే హెచ్చరిక చేసేది ఈ యొక్క దినాలలో మరి ఈ మాట ఎంతో మనకు ఉపయోగపడుతుంది నమ్మి మరి ఈ మాటను తెలియపరుస్తున్నాను. కావున మేము ప్రభు విషయమైన భయమును నెరిగి మనుషులను ప్రేరేపించుతున్నాము అని ఒక మాట రాస్తూ ఉంటాడు. కావున మేము ప్రభు విషయమైన భయము, ప్రభు విషయమైన భయము. పాస్టర్ మీ మైక్ కొంచెం దూరం పెట్టండి సార్, లేకపోతే వదిలేసి మాట్లాడండి. అలా మాట్లాడి చూద్దాం. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుతున్నాము. అయ్యా వినబడుతుంది? అయ్యా బాగానే ఇప్పుడు బాగుందండి. ఎలా బాగుంది? ఇంకెప్పుడైనా జూమ్ లో ఇలాగే మాట్లాడండి సార్, చేతితో పట్టుకోకండి మైక్. ఓకే ఓకే, థాంక్యూ. తర్వాత ఆ గాలి నోట్లో ఉన్న గాలి అంతా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అన్నమాట. ఇది చాలా క్లియర్ ఉంది, ఇది చాలా క్లియర్ గా ఉంది. ఓకే బ్రదర్, థాంక్ యూ బ్రదర్. మరొకసారి అందరికి వందనాలు. చదువుకుంటూ ఉన్న ఈ వాక్య భాగము 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట, కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి
మనుషులను ప్రేరేపించుచున్నాము అని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తన యొక్క సాక్ష్యమును తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ప్రభు విషయమైన భయము, ఈ ప్రభు విషయమైన భయం అనగా దేవుని యందు భయము అన్న మాటను మనం చూస్తూ ఉంటాం. దేవుని యందు భయం అంటే సర్వసాధారణంగా మన అందరం కూడా లోకంలో చూసినప్పుడు మరి ఏదైనా ఒక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక మందిరము కానీ లేకపోతే దాన్ని కనబడితే దాన్ని చూసి ఒక సిలువు గుర్తు తీసుకోవటమో లేకపోతే దాన్ని చూసి చేతిని ముద్దు పెట్టుకోవటమో లేదా ఒక నమస్తే చేయటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది దేవుని యందు భయమా అంటే అపొస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు ఈ ప్రభు విషయమైన భయం ఎలా దేని కొరకు జ్ఞాపకం చేస్తాడంటే 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కనైనటువంటి మాట ఉంటుంది. ఏంటంటే అది ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షము కావలేను. పౌలు యొక్క భయము దేవుని గురించిన భయం ఏంటంటే క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనందరము కూడా ఒక దినము నిలబడవలేదు. కనుక అపొస్తలుడైన పౌలు చెప్తున్న ఈ భయం ఏంటంటే ఒక దినము రాబోతా ఉంది, ఆ దినమున మనము ఆ క్రీస్తు యొక్క న్యాయపీఠం మీదట మనం చేసిన శరీర మంచైనా చెడైనా కూడా ఆ సమయమున ఆయన ఎదుట మనం నిలబడాలని కొరింథీ సంఘాన్ని గురించి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. కనుక ఈ దినాన మరి మాటను చూసిన ప్రభు విశ్వమైన భయం నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మనిషి ఈ లోకంలో మరి జీవించిన తర్వాత ఏమవుతాడో మరి ఇవన్నీ కూడా తెలియపరుస్తూ ఆ అధ్యాయంలోనే మొదటి నుంచి మరి ఆ మనం జరిగించిన ప్రతి విషయాన్ని బట్టి ఆయనకి లెక్క అప్పచెప్పాలా, అది ఆ భయమును కలిగి మేము జీవిస్తున్నామని అపొస్తలుడైన పౌలు ఈ మాటలు తెలియపరుస్తూ ఉంటాడు. కనుక మరి ఈ దినాలలో మరి ఇట్టి భయము దేవుని ఎదుటి నిలబడాలన్న భయము చాలా మందికి లోకంలో లేదు, అనగా అన్యులకి ప్రభుని ఎరగినటువంటి వారికి. మరి ఇట్టి విషయాలు వారికి తెలియనప్పుడు గత కాలంలో ఆ సువార్త విషయము ఆ విలువైనటువంటి దినాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో మరి ఈ దినాల్లో ఏమి చేయలేకపోతున్నామన్న ఒక నిరాశ బాధ అయితే ఉంది. అయితే ఈ విషయాలు అనేకులకు తెలియచేయవలసిన పరిస్థితి మరి సంగమం మీద రక్షింపబడిన వారి మీద ఉందని మరి ఉదయం సాయంకాల సమయంలో వీటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రభు విషయమైన భయం అనగా క్రీస్తు న్యాయపీఠ మీదట నిలబడాలా ప్రతి ఒక్కరూ అనే ఆ యొక్క భయమును బట్టి మనుషులను ప్రేరేపించుచున్నాము. అనగా ఆ పాపము నుండి రక్షించేవాడు యేసు క్రీస్తు ఒక్కడే అని, మరి నిత్య రాజ్యము దయచేవాడు ఆయనే అని, మనం చేసిన ప్రతి విషయాన్ని బట్టి ఆయనకి లెక్క అప్పచెప్పవలసిన వారికి ఉన్నామని తెలిసి ఆ అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మనుషులను ప్రేరేపించుచున్నాము, మనుషులను ప్రేరేపించు. నిజంగా ఈ దినాలు చూసినప్పుడు మరి ఎంతో భయంకరమైనటువంటి దినాలలో న్యాయపు తీర్పు ఎదుట నిలబడాలన్నది ఎవరికి కూడా చాలా మందికి అవగాహన లేదు. ఏదో కొందరు రక్షింపబడిన క్రైస్తవులకి నామకార్థన క్రైస్తవులకు కూడా ఈ భయం లేదు, ఎందుకంటే తర్వాత ఎప్పుడో చూసుకొచ్చులో ఏమవుతుందిలే అన్నట్టుగా. అయితే క్రీస్తుని ఎరిగినటువంటి మనము, పునరుద్ధారణైన యేసు క్రీస్తుని ఎరిగినటువంటి మనము మరి ఒక విధంగా ఒక దిన ఆయన ఎదుటి నిలబడాలా. కనుక ఆయన ఎదుటి నిలబడినప్పుడు మనము చేసిన ప్రతి దానికి కూడా ఒక ఫలం ఉంటుందని తెలియపరుస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, మరి ఈ ప్రశ్నలు ఒక విధంగా న్యాయపీఠం ఎదుటి నిలబడాలని తెలియక ఎందరో పాపములోనే మగ్గిపోతా ఉన్నారు, పాపములోనే జీవిస్తూ ఉన్నారు, మరణముతోనే అంతం అనుకుంటున్నారు. అయితే మరి ఒక విధంగా ప్రభువుని ఎరిగినటువంటి మనందరం కూడా మరి ఈ భయం చేత ఒక తీర్పు దినం ఉంది, ఒక రక్షకుడు ఉన్నాడు, మనకు విమోచన ఇచ్చిన వాడు ఉన్నాడు, నిత్యరాజ్యము దయచేవాడు ఉన్నాడని మనము గుర్తెరిగిన వారుగా అనేకులను ఈ విషయాలు సువార్త సంబంధమైనటువంటి
విషయాలు అనేకులకు తెలియపరిచి మరి వారందరినీ కూడా ఒక విధంగా వారిని ప్రేరేపిస్తూ ప్రభు యొక్క మార్గంలో నడిపించవలసిన బాధ్యత ఇంకా మన మీద అధికంగా ఉందని నేను ఎరిగి మరి ఈ సమయంలో ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. గత కాలంలో మరి వెర్రి వారి వలె వీధిలో తిరిగాం, నశించిపోతున్న వారికి వెర్రి వారి వలె ఉంది, కానీ రక్షింపబడుచున్న మనకు గొప్ప దేవుని శక్తిగా మనము స్వార్థ ప్రకటించడానికి ప్రభు సహాయం చేస్తారు. అయితే ప్రభు చిత్తమైతే మళ్ళీ ఈ పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తే ప్రభు మనకి ఇచ్చినటువంటి భారము బాధ్యత రక్షణ పొందిన మనందరము కూడా ప్రభు యొక్క సువార్తను ప్రకటించవలసిన వారుగా ఆ భారము ఆ బాధ్యత మనం కలిగి ఉంటున్నాం. కనుక ఈ సాయంకాల సమయంలో మరి ప్రత్యేకంగా అపొస్తలుడైన పౌలు కొరింథి సంఘంతో అంటా ఉంటాడు, మరి మనము చేసిన ప్రతి కార్యములకు తీర్పులో మనం రావాల్సి ఉంది లేకపోతే అని ప్రజలను హెచ్చరిక చేస్తూ ఒక విధంగా మేము ఆ యొక్క న్యాయపీఠ మీద నిలబడాలన్న భయముతో మేము ఈ సువార్త పరిచయం చేస్తున్నాం అని ప్రజలందరి ఎదుట హెచ్చరిక మాట్లాడుతూ ఓకే ఆనంద్ గారు పాస్టర్ క్లోజ్ చేశారు. హ్యాంగ్ అయిందా? ఓకే అండి ఆగిపోయిందండి. పాస్టర్ సల్మాన్ గారు మెసేజ్ క్లోజ్ చేశారండి లేకపోతే హ్యాంగ్ అయిందా? కనుక ఈ సాయంకాల సమయంలో మరి ప్రభు ఇచ్చినటువంటి పాస్టర్ మీది బ్రేక్ అయింది, మళ్ళీ కొంచెం కంటిన్యూ చేయండి సార్. పాస్టర్ అన్మ్యూట్ చేసుకుని కంటిన్యూ చేయండి. ఎస్ కంటిన్యూ చేయండి. అయితే మరి మనం అపొస్తలుడైన పౌలు చెప్పినటువంటి ఈ మాటలను మనందరికి ఒక హెచ్చరికగా ప్రభుని ఎరిగినటువంటి వారుగా ప్రభు యొక్క ప్రభుని రుచి చూసిన వారుగా రక్షణ పొందుకున్న వారుగా ఇటు బాధ్యత మన మీద ఉంది. ఏంటి ఈ బాధ్యత అంటే మనందరం కూడా ప్రభు ఎదుట ఒక దినాన్న ఆ న్యాయ తీర్పు ఎదుట నిలబడాలని, న్యాయమూర్తి ఎదుట నిలబడాలని, మరి ప్రజలందరూ కూడా చేసిన ప్రతి కార్యమును బట్టి కూడా వారు చేసిన ఫలాన్ని వారు పొందుకోవాలని, వారు చేసిన క్రియను బట్టి ఫలాన్ని పొందుకోవాలని మరి ఈ విషయాలు మనం వారికి తెలియపరుస్తూ హెచ్చరిస్తూ సువార్తను ఇంకా విరివిగా రానున్న దినాల్లో అనుకూలిస్తే పరిస్థితులన్నీ కూడా మరి ఇంకా విరివిగా ఈ యొక్క టీం ద్వారా అనేకులు ఇంకా సువార్త ప్రకటించి ప్రభు యొద్దకు నడిపించాలని దేవుడు ఆ విధంగా మరి మనల్ అందరినీ కూడా మరి రానున్న దినాల్లో వాడుకోవాలని, మరి సువార్త పని భారం ఎంత ఉంది కనుక ప్రభు మనల్ని ఇంకా ప్రభు చిత్తమైతే ఆయన పనిలో మరి ఉండవలసిన వారుగా ఉన్నాం కనుక దీర్ఘాయుష్నిచ్చి ఆయన కృప చెప్పున నడిపించాలని మరి నేను ఈ మాటలు కొన్ని మన వినికి ఆశీర్వాదించబడాలని కొన్ని మాటలు మరి నేను తెలియపరుచుకుంటున్నాను. వందనాలండి. మరి తక్కువ సమయంలోనే మరి అనుకున్న సమయం కంటే మరి దేవుని వాక్యాన్ని ముగించి మాకు అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు మీ అందరికీ కూడా ప్రభు పేరిట మరి అందరికీ సువార్త గాస్పల్ టీం తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీరు రానున్న రోజుల్లో మరి మీరు అందరం కలిసి సువార్త చేయటానికి దేవుడు మార్గాలు తెలుస్తాడని ఆశతో ఉన్నాం. మళ్ళా ప్రభు పనిలో అంతవరకు కూడా మనం ఈ రీతిగా ప్రతి ఆదివారం మనం ఈ యొక్క జీవంలో కలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మనము ఎదురు నరంలో సువార్త చేసాము గతంలో. ఆ ఎదురు నరంలో చేసిన సువార్త క్లిప్పింగ్స్ కొన్ని చూపించబడతాయి. ఆ తర్వాత మనము ప్రార్థన అంశాలకు వెళ్తాం. మనం అనుకున్న టైంకే మనం ముగిద్దాం, ఎక్కడ కూడా లేట్ అవ్వదు. అయితే ఈ యొక్క క్లిప్పింగ్స్ చూసి ఆ యొక్క ఎదురునర్మ గ్రామం కొరకు ఆ ప్రాంత ప్రజల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియో క్లిప్స్ ను అలాగే ఫొటోస్ కూడా
ఇది వెదర్నర్లో మనం సువార్త చేసిన వీడియో అండి, చూడండి. ఏమన్నా మరి ఆడియో కానీ వీడియో కానీ కంప్లైంట్ ఉంటే కొంచెం ఫాస్ట్ గా నాకు తెలియజేయండి. షేర్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ డౌన్ లో ఒక బాక్స్ ఉంటుంది, టిక్ పెట్టండి, షేర్ సౌండ్ అని. సార్ పెట్టే సార్. ఓకే, ఇప్పుడు షేర్ చేయండి. స్వాతంత్ర్యంస్తాడు యేసు మహాదేవుడు, సంతోషం నింపుతాడు యేసు మహాదేవుడు, సంపాదన ఇస్తాడు యేసు మహాదేవుడు, ప్రేమ సాగము జనాదులు విశేష రక్షణ సునారము, వీరు పర్యంతము చాటుదాము 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 శ్రీసునామము కన్నీళ్లతో మితేడు ఆరలాలంబుతో మాట్లాడుతూ ఉండండి. ఫోటోస్ చూపిస్తే ఫోటోస్ కనిపిస్తున్నాయండి మీకు క్లియర్ గా? ఇది మనం వెదర్నర్లో మనం సువార్త చేసిన ఫొటోస్ అండి. మనం ఆ ప్రాంతం కొరకు మనము ప్రార్థన చేయబోతున్నాం కాబట్టి ఒకసారి చూపించాలనే ఆలోచన. ఇక్కడ మన చూసినట్లయితే బాల్ మోహన్ గారు మరి దేవుని వాక్యాన్ని అక్కడ అందిస్తున్నారు. ఆ సమయంలో మరి ఎంపీ రావు గారు అంత దూరం నుంచి కూడా వెదర్నర్ గ్రామాల్లోకి వచ్చి వారు సిస్టర్ గారితో కలిసి వాక్యాన్ని అందించారు. కుమారి గారు కూడా వాక్యాలు అందిస్తున్నారు. ఇవన్నీ మనం వెదర్నర్లో తిరిగిన వీధులు, ఎంపీ రావు గారు ప్రార్థన. ఇక్కడ మనము స్టార్టింగ్ ప్రార్థన చేసామండి వెదర్నర్ దువాడ మెయిన్ రోడ్ లో. బాలరాజు గారు అబ్బాయి అండి. మన ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నారు చూడండి, విక్టర్ విక్టర్ ఐజక్ గారు ఇక్కడ మనం చూడగలం. మన పక్కనే కూడా మన ప్రదీప్ గారు చాలా దూరం నుంచి మరి విక్టర్ ఐజక్ గారు వచ్చి మనకి దేవుని వాక్యాన్ని అందించేవారు. ఆ ప్రాంత ప్రజల కొరకు దైవ కృప గారు దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. ఇవి మనకు అందుబాటులో ఉన్న ఫొటోస్. మనము వెదర్నర్లో దాదాపుగా ఒక 25 రోజులు సువార్త చేయడం జరిగింది. ఆ సువార్త చేసినప్పుడు మనం అందరం కూడా ఎంతో క్రమశిక్షణతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చి మనం చేసినప్పుడు చక్కటి ఆతిథ్యాన్ని మరి ఇమ్మానుయేల్ చర్చి యొక్క సభ్యులు మనకిచ్చారు. మార్తమ్మ గారు, మరియమ్మ గారు, దయకృప, అలాగే మన జోసఫ్, వీళ్ళందరూ కూడా కుమారి, వీళ్ళ ఆధ్వర్యంలో మరి 25 రోజులు మనం ప్రతి వీధిని తిరిగాం దువ్వాడ అని. ఆ గ్రామ ప్రజలు అందరూ కూడా ప్రభు వారిని తెలుసుకోవాలని మనం ప్రార్థన చేయబోతున్నాం. యేసు ప్రభు వారు మాట చెప్పారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం సువార్తను వీధుల్లో ప్రకటించాం. మరి దేవుడు చెప్పిన పని నమ్మకంగా మనము ప్రకటించా కాబట్టి ఆ ప్రాంతంలో దేవుని వాక్యము మరి విత్తబడిన వాక్యము ఫలించి అనేకుల ఆత్మలు రక్షణలోకి రావాలని మరి పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు, ఎస్తే రాణి గారు వెదర్నర్లో
మరి వారే మన అన్ని వీధుల్లో కూడా నడిపించారు. 25 రోజులు వారి ఆధ్వర్యంలో ఎస్నేర్ రాణి గారు, పాస్టర్ గారు ఆ ప్రాంత ప్రజల క్షేమం కొరకు, రక్షణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించవలసిందిగా పాస్టర్ గారిని మరి ప్రభు పేట ఆహ్వానిస్తున్నాను. ఎస్నేర్ రాణి గారు, పాస్టర్ గారు వెళ్తున్నారా? మీరు ఇంతవరకు మీరు ఉన్నారు జూమ్ లో. అమ్మా మైక్ ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి. అక్కడ అన్మ్యూట్ మీద కొట్టండి అమ్మా, అన్మ్యూట్ మీద నొక్కండి. అన్మ్యూట్ మై సెల్ఫ్ అనుకుంది కదా, నొక్కండి. అది ఓకే ఓకే. పాస్టర్ గారు, మనం అనేక వీధుల్లో తిరిగాము, ఆ ఊరు పేర్లన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఆ ప్రార్థన అనేది మీకు ఇవ్వబడింది. మరి అంశాలన్నిటి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. సాయంత్రం సమయంలో తండ్రి మీకు దైవ అమ్మా ఫోన్ కొంచెం దగ్గరకు రండి, ఫోన్ కొంచెం దగ్గర రండి అమ్మా, వాయిస్ రాగట్లేదు. ఫోన్ దగ్గరగా రండి, రైట్ అమ్మా, చేయండి. ఆమెని స్పాట్ లైట్ చేయండి, స్పాట్ లైట్ చేయండి. ఆమెని ఆమెని హైలైట్ చేయండి. ఆమెని ఆనంద్ గారు, ఆమెని హైలైట్. ఓకే అమ్మ, మీరు వీడియో ఆఫ్ చేశారు, అలా కాదు, కొంచెం దగ్గరకు వచ్చి ఇప్పుడు చేయండి అమ్మా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, దయగల మా ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇవ తండ్రి నాన్న, గడిచినటువంటి దినాల్లో ప్రభు నాన్న యొక్క తండ్రి నాన్న నక్వాని పాలము, చెట్వాని పాలము, వల్లల పాలము, అజనగిరి, అస్సి కాలనీ, గంగవరము తండ్రి నాన్న, ఎదిలారు గ్రామంలోని బీసీ కాలనీ, కొత్తూరు, దువ్వాడం, ఈ యొక్క ప్రచుర ప్రాంతాలు అన్నింటిలో తండ్రి నాన్న అనేక మార్లు తండ్రి నన్ను సత్య స్వార్థం ప్రకటించి చుండగా తండ్రి నాన్న అనేక మంది ప్రజలు విన్నారు ప్రభు నాయన. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాన్న ఆ యొక్క తను విన్న ప్రజలు అందరి జీవితాల్లో సరైనటువంటి మారు మనసు రక్షణ వారికి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం తండ్రి నాన్న. ప్రతి ఒక్కరు రక్షింపబడి తండ్రి యేసు ప్రభు వారి నిజమైన దేవుడని ప్రతి ఒక్కరూ ఒప్పుకొనటానికి మీరే కృప చూపించండి ప్రభు తండ్రి. యొక్క ఆత్మ నశించుకోవటం ఇష్టం లేదు ప్రభువా. ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి నాన్న. నిత్య జీవనకు ప్రతి ఒక్కరు వారసులుగా ఉండటానికి అయ్యా తను వ్యక్తిగతంగా ఎవరు వాళ్ళు సరిచేసుకుని ప్రభు తండ్రి మీ నామం బట్టి రక్షింపబడి బిడ్డలుగా తను మీరు తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతంలో ఆశ్చర్యకారణం మీరు జరిగించండి అయ్యా. తను మేము వేసినటువంటి విత్తనము తను వ్యర్థము కాకుండా తండ్రి అందరి జీవితాలు ఫలించి అభివృద్ధి చెందులాగా మీ కృప చూపించండి తండ్రి అయ్యా తండ్రి. గ్రామంలో తండ్రి నాన్న అయ్యా అనేక మంది ఎంతో మంది బలహీనంగా ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, పరిపూర్ణ ఆరోగ్యం అందరికీ మీరు అనుగ్రహించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రతి ఒక్కరు కూడా తండ్రి నమ్మి నాయన తండ్రి నాన్న రక్షింపబడడానికి, బాప్తిసం పొందుకోవటానికి నాయన మీరే సొంత రక్షకుడు అని అంగీకరించడానికి ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి అటు మార్పును మీరు దయచేయండి ప్రభు అయ్యా. తన మీ నామంలో ప్రతి ఒక్కరిని రక్షించండి అయ్యా తండ్రి. ఏ యోగ్యత లేదని ప్రభు నా ప్రార్థన మీరు ఆలకించండి, ప్రార్థనకు ప్రతి ఫలము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, ప్రత్యేకమైన వందనాలు మీకు. అలాగే ఈ సమయంలో మరి ఇంకొక ప్రార్థన అంశం ఉంది. సిస్టర్ నిర్మల ప్రకాష్ గారు, ఈ ప్రార్థన అంశాన్ని మీరు గమనించండి. మరలా సువార్త చేయడానికి దేవుడు మనకి అనుకూల వాతావరణం ఇవ్వాలని, అలాగే దేవుడు ద్వారాలు తెరవాలని మరి మీరు ఈ యొక్క ప్రార్థన అంశాన్ని మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నానండి. మరలా సువార్త చేయడానికి దేవుడు మార్గం సాగం చేయలాగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నామండి. స్థుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడ, మహోన్నతుడ, ఘనుడ నాయన, యా పునరుద్ధరణ దినాన్ని బాబు మీ పాదములు చెంత చేరి నాయన మీ వైపు కన్నులెత్తునట్లుగా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ప్రస్తుతం మేమున్న పరిస్థితులలో ప్రభా
మరి ఇంటిలో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. కానీ నాయన మీరు మాకు ఒక భారాన్ని అప్పగించారు నాయన. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త నాయన ప్రకటించమని మీరు సెలవిచ్చారు గనక అయ్యా మీరు మాకు అప్పగించిన పనిని మేము పూర్తి చేయాలంటే ప్రభువ నాయన మీ కార్యము జరగాలి తండ్రి. నాయన మేమున్న పరిస్థితుల నుంచి ప్రభువ మాకు విడుదల కలిగ చేయండి నాయన. మీరు తప్ప దానిని ఎవరు కూడా నాయన విడిపించలేరు గనక నాయన మీ వైపు కన్నులెత్తుచున్నాము తండ్రి. మీరు కల్వరి సిల్వలో కార్చిన మీ ప్రశస్త రక్తమును తండ్రి నాయన మా ప్రతి గృహము మీద ప్రోక్షించి నాయన ఈ కరోనా బాధ నుంచి ప్రభువ మాకు విడుదల కలిగి చేయండి నాయన. మీరు మౌనంగా ఉంటే మేము నశించిపోతామయ్యా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం కనుక నా తండ్రి. మీ గొప్ప కార్యమును జరిగించి మరలా సువార్త ప్రకటింపబడినట్లుగా ద్వారములను తిరిగి చేసి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ గారు, ప్రత్యేకమైన వందనాలు మీకు. అలాగే ఈ సమయంలో మరొక ప్రార్థన అంశం ఉందండి. మన మధ్యలో ఉన్నటువంటి నిర్మల ఎంపీ గారు, ఎంపీ రావు గారు, సిస్టర్ నిర్మల ఎంపీ రావు గారు మన మధ్యలో ఉన్నారు. వారు మరి కరోనా వల్ల చాలా మంది కొంతమంది దైవజనులు మరి ప్రభునందు నిద్రించి ఉన్నారు. వారి యొక్క కుటుంబాల మరి విడబడిన కుటుంబాల మరి ఆదరణ ఓదార్పు ధైర్యం కొరకు మరి మీరు రోజు చూస్తున్నాం. ప్రతి ఊరి నుంచి కూడా మనకు ఫోన్లు వస్తున్నాయి దైవజనుల్ని దేవుడు తెలుసుకుంటున్నట్లుగా. మరి మనకైతే తెలియదు, కృషి చేయడానికి కూడా మనకి అర్హత లేదు కాబట్టి మనం ప్రార్థన చేయడానికే దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ విడబడిన కుటుంబాలు ఆదరణ ఓదార్పు కొరకు సిస్టర్ గారు నిర్మల గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. మరి చాలా మంది సేవకులు వారి పేర్లు చెప్పడానికి వీలు కాదండి. మరి రోజు ప్రతి ఊర్లోనూ ఉన్నాయి, వారి పేర్లన్నీ కవర్ చేయడానికి అవ్వదు కాబట్టి ఎవరైతే ప్రభు పిలుచుకున్నారో వారందరి కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్ అండి. నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఆ వినిపిస్తుందండి. ఎక్సలెంట్. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ర, మహాఘనుడ, మహోన్నతన సర్వేశ్వర, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శక్తి గల నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు కృతజ్ఞతలు తెలుపుకున్నాం స్వామి. ప్రభా, ప్రతి ఆదివారము ఇలాగ సాయంకాల సమయంలో ఈ జూమ్ యాప్ ద్వారా నాయన తండ్రి మరి అందరికీ శుభవార్త, కుటుంబ సభ్యులందరూ కలుసుకొని రీతిగా ప్రార్థన చేసుకోవటానికి, వాక్యం వినటానికి ప్రభా మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ సమయంలో మరి కరోనా నాయన తండ్రి అనేక మందిని ప్రభా నాయన హాస్పిటల్ పాలు చేస్తుంది, అనేకులు నాయన ఈ లోకము విడిచిపోయేటట్టుగా చేస్తుంది ప్రభా యేసయ్య. మరి అందులో నాయన చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు ఉన్నారు తండ్రి యేసయ్య. ప్రభా మరి వారందరి నిమిత్తము నాయన తండ్రి మీ సన్నిధిలో మరి ఎందరైతే ప్రభా హాస్పిటల్లో ఉంటున్నారో లేదా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారందరికీ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. స్వస్థపరిచిన వారు బట్టి కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకున్నాం స్వామి. మరి ఈ సమయంలో మరి సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. దైవ సేవకులు, మిషనరీలుగా ఉన్నవారు నాయన అనేకులు నాయన నీ పనిలో భారంగా పనిచేస్తున్న సమయంలో ప్రభా ఈ కరోనాను బట్టి నాయన లేదా వారికున్న ఆ యొక్క పాత నాయన అనారోగ్య పరిస్థితులు బట్టి తండ్రి నాయన వారు నీ సన్నిధికి చేరారు తండ్రి. అయితే అందరు బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. అయితే కుటుంబం తండ్రి ప్రభు మరి వీధిని పడినట్టుగా అయిపోతుంది ప్రభా ఈ దినాల్లో తండ్రి యేసయ్య. నైనా ప్రభా కుటుంబ సభ్యుల్ని, వారి భార్య బిడ్డల్ని, వారిపై ఆధారపడిన వారిని, ముఖ్యంగా సంఘాలని కూడా నాయన విశ్వాసుల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబానికి కావలసిన ఆదరణ ఓదార్పు దయచేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం రజా ప్రభా. మరి సంఘం కూడా తండ్రి నాయన మరి చెదిరిపోకుండా నాయన తండ్రి ఆ యొక్క సంఘములోని విశ్వాసులు అందరూ కలిసికట్టుగా ఉంటూ ప్రభా నాయన మరింత బలంగా ప్రార్థనా పూర్వకంగా నాయన ఆ కుటుంబాన్ని నాయన ప్రతి సంఘం యొక్క సేవకుని యొక్క సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ఆయా సేవకుని కుటుంబానికి నాయన ఆధారంగా ప్రార్థనా పూర్వకంగా నాయన వారు ఉండడానికి నాయన సహాయం చేయమని నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరొకసారి నీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఘనత మహిమ ప్రభావాలను మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్. థాంక్ యూ సిస్టర్ గారు, మీకు ప్రత్యేకమైన వందనాలు. అందరికి శుభవార్త గాస్పెల్ టీం తరఫున మరి ఈ సమయంలో మరొక ఆఖరి ప్రార్థన అంశం ఉందని మరి రామకృష్ణ గారు మన మధ్యలో ఉన్నారు, వారు ప్రార్థనలు నడిపిస్తారు. మన భారతదేశం అంతా కూడా అప్పుడు కరోనా వ్యాధితో పోరాడుతుంది, మరి భయంకరంగా ఉంది. ఎవరైతే కరోనా సోకి మరి వైద్యం కోసం ఎదురు చూస్తున్నారో మరి వారందరూ కూడా స్వస్థత పొందుకోవాలని, వారి మరణ ఛాయలో ఉన్న వారిని దేవుడు మరలా వారికి స్వస్థపరచాలని మరి ప్రార్థన నడిపిస్తారు. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. వారు అన్యులైనప్పటికీ కూడా అందరు భారతదేశ ప్రజల కొరకు, కరోనా వ్యాధితో బారి పడిన వారిని కొరకు మరి రామకృష్ణ గారు ప్రార్థన నడిపిస్తారు. సార్ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇంకో ప్రభువైనా మరొకసారి సాయంకాల సమయంలో తండ్రి ఇటు రీతిగానైనా మేము కూడుకొని తండ్రి నేను ఆరాధించడానికి, స్థితించడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి నేనా మాకు ఇచ్చిన గొప్ప తరువును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరు ప్రభా ఇద్దరాన్ని సజీవ లెక్కలు ఉన్నామంటే కేవలం నీ ప్రేమని ప్రభు తండ్రి. నేను అనేకులు తండ్రి ప్రభా ఇద్దరాన్ని చూడక నశించిపోతున్నారు, వారి కంటే ఇంకా పోరకు కాదు కానీ ప్రభా కేవలం ఉచితమైన ప్రేమ కొరకు మాత్రమే మమ్మల్ని జీవితం చేస్తున్నాయి తండ్రి. అయితే నేను ఈ దినాల్లో నేను విపరీతమైన కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో తండ్రి నేను అనేకులు తండ్రి ప్రభా నిరాశ్రయాలు అయిపోతున్నారు తండ్రి. నా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి తండ్రి ప్రభా. నేను అవును ప్రభా ఇగో తండ్రి అనేకులు ఇద్దరాన్ని చూడలేకపోతున్నారు తండ్రి. నా వ్యాధి బారిన పడి తండ్రి అనేక అవసరపడుతున్నారు తండ్రి ప్రభా. అయితే ఈ దేశం అంతటా తండ్రి ప్రభా నా ఇగో తండ్రి నానా నీ జిల్లైన బిడ్డలో నానా అన్ని జిల్లో చాలా మంది వరకు తండ్రి ప్రభా నేను ఇగో తండ్రి నా అనేక ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారు తండ్రి ప్రభా. నేను అయితే ప్రభా నేనా నువ్వు తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడు కనుక తండ్రి ప్రభా. నేను నువ్వు ఆపత్ కాలంలో నమ్ముకులు గొప్ప సహాయకుడు అని సెలవు ఇచ్చావు కనుక తండ్రి నానా మీరే మాకు సహాయం చేయండి తండ్రి. నేను అవును ప్రభా నేనా ఇగో తండ్రి నన్ను మాట చెప్పుకోవడానికి నరుడు కాదు కనుక తండ్రి నన్ను నువ్వు ఎప్పుడు మా పక్షాన ఉండే దేవుడు తండ్రి ప్రభా. నేను ఇగో తండ్రి నాన్న ఏ ఒక్కరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు కనుక తండ్రి ప్రభా. నీ లోకానికి వచ్చి తండ్రి ప్రభా నీ యొక్క విలువైన రక్తాన్ని కాల్చావు తండ్రి. అవును ప్రభా ఈ ఒక్కరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు కనుక తండ్రి నాన్న ప్రతి ఒక్కరికి నువ్వు ఎంతో ప్రేమించావు కనుక ప్రభా. నేను నీ రక్తాన్ని వెలపెట్టి కొన్నావు కనుక ప్రభా. నేను ఇగో తండ్రి నాన్న మీ గాయపడిన స్థానం ప్రతి ఒక్కరి పైన ఉంచి మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను ఎవరైతే తండ్రి ప్రభా ఇగో తండ్రి నాన్న హాస్పిటల్స్ లో ఉపయోగం తండ్రి వెంటిలేటర్స్ మీద ఉన్నారో తండ్రి ఆక్సిజన్ అందుకు తండ్రి ప్రభా ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను ఇగో ప్రభా నేను వ్యాధి తీవ్రత ఎంత ఇబ్బందులు పడుతుంది తండ్రి. కుటుంబాలు కుటుంబాలుగా తండ్రి ప్రభా రోడ్డును పడుతున్నాయో తండ్రి ప్రభా. నేను సమస్తం చూస్తున్న దేవుడు కనుక నన్ను నీకు మరణ పడిందంటే ఏమీ లేదు కనుక తండ్రి ప్రభా. నన్ను ఇగో ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా మీరే ఇగో తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నా మా దేశం మొత్తం తండ్రి ప్రభా ఇగో తండ్రి నాన్న చాలా చిన్న భిన్నంగా ఉంది తండ్రి ప్రభా భయంకరమైన స్థితిలో ఉన్నదాయన ప్రభా. నానా నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభా. నాన్న దయాపేడు గొప్ప కనికర్మ గల దేవుడు కనుక తండ్రి. నాన్నవాడు ఐగుప్తులో ఉన్న తండ్రి ప్రభా జనం ఏ రీతిగా తండ్రి నన్ను ఏ తెగులు రాకుండా నాన్న నువ్వు రక్షించావు ఎలాగో కాపాడావు అటు రీతిగా తండ్రి ప్రభా నాయో మమ్మల్ని కూడా నువ్వు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నన్ను అనేకులు తండ్రి నామాన్ని తెలియని వారు ఉన్నారు తండ్రి ప్రభా అన్ని జనం ఉన్నారు తండ్రి. నన్ను ఇగో తండ్రి వారిలో కూడా నీ నామాన్ని ఘనపరిచే వరంగా గెత్తించే వరంగా తండ్రి వారు కూడా నీ నామాన్ని ఇగో తండ్రి తెలుసుకుని అంగీకరించి తండ్రి ప్రభాని సన్నిధికి చేరుకునేలాగా నీ యొక్క గొప్ప కార్యము జరిగించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. నా అవును తండ్రి ప్రభా నేను ఖచ్చితంగా చేయగల దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని అడిగావు తండ్రి ప్రభా. ఎస్ అవును నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కనుక తండ్రి ప్రభా నీకు సమస్తం సాధ్యము కనుక తండ్రి ప్రభా. నైనా ఇగో తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి. నా ఇగో తండ్రి మా చుట్టుపక్కల ఉంటే వారు అనేకులు తండ్రి ప్రభా. నైనా నా విశ్వాసులైన వారు దైవజనులైన వారు తండ్రి అన్యులు అనేక మంది తండ్రి ప్రభా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. నా ఈ సిచ్యువేషన్ లో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి మీరే ఆశ్రయం తండ్రి ప్రభా మీరే మా కొండ కోట నమ్మకం దగ్గర దేవుడు తండ్రి. నాయగో ప్రభా నాయగో ప్రభా నా నువ్వే మా ఆశ్రయం కనుక తండ్రి ప్రభా మీరే మాకు సహాయం చేయగల దేవుడు కనుక తండ్రి. నా మీ సహాయం మాకు చేస్తండి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకునే రీతిగా మాకు సహాయం చేయమని ఈ కుదుపాటి ప్రార్థన పాస్తాను చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి పాస్టర్ షాలెం ఇజ్రాయెల్ గారు మరి కొన్ని మాటలు మరి మనకు ప్రోత్సాహకరంగా చెప్పిన తర్వాత ఆఖరి ప్రార్థన పెద్దలు ప్రకాష్ గారు చేస్తారు. ఆ తర్వాత మీరందరూ కూడా ఎవరు కూడా ఎగ్జిట్ అవ్వద్దండి, ఒకరినొకరిని పలకరించుకున్న తర్వాత మనం ఈ కార్యక్రమం ముగించుకుందాం. ఇప్పుడు షాలెం ఇజ్రాయెల్ గారు కొద్ది నిమిషాలు మరి ప్రోత్సాహకరంగా ఈ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇప్పుడున్న పరిస్థితుల గురించి మరి ఈ ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేసుకోవాల్సిందో కూడా కొన్ని నిమిషాలు వారు మనతో పంచుకుంటారు. పాస్టర్ గారు ఓవర్ టు యు. అందరికీ వందనాలండి, దేవుని స్తోత్రం.
మరి ఒక్కొక్కరిని పలకరిస్తా ఒకసారి. అమృతరాజు గారు, రామకృష్ణ గారు, జాషువా గారు, మరి నిర్మలా ప్రకాష్ గారు, పాస్టర్ సాల్మన్ గారు, పాస్టర్ ఇష్టరాణి గారు, పాస్టర్ మరి నేవి ప్రకాష్ గారు, ఇంకా జాషువా గారు, ఇంకా రా బాబు కుమారి గారి పిల్లలు, వాళ్ళు హవిల అండ్ కుమారి గారు, మీ అందరికి వందనాలు. చాలా సంతోషం. అసలు 3 వారాల క్రితం మనం రోడ్డు మీద నిలబడి చేసేద్దాం అనుకున్నాం, కానీ ఎంత ప్రమాదకరం ప్రశ్నించి మళ్ళీ దేవుడు తప్పించాలనిపించింది మనకి. ఒకవేళ చేస్తుంటే మన ద్వారా కూడా అది వ్యాపించింది అనే ఒక అపవాదం మన మీద పడేది కదండి. ఆ ఫలానా సువార్త సేవ వల్ల స్టార్ట్ అయ్యిందా సార్, కాబట్టి దేవుడు మనల్ని తప్పించాడు. ఆ వీధిలో చేయాల్సింది మనం ఇలా జూమ్ లో చేసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. అయితే ఒకటి, మనం ఇంతకు ముందు సువార్త చేసిన ఆ ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే అప్పుడు ఏదో చేసేసాం, కానీ అది ఒక అద్భుతమైన విషయం అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ అవకాశం వస్తుందో రాదో మాత్రం తెలియదు. ప్రార్థన అయితే చేస్తున్నాం ప్రభుని, అది ఎప్పుడు ఇస్తాడో మనకు తెలియదు, ఇచ్చే టైంకి మనం ఉంటామో లేదో తెలియదు. ఆయన ద్వారాలు తెరిచే టైంకి మనం ఈ భూమి మీద ఉంటామో లేదో తెలియదు. ఎందుకంటే అలాగుంది పరిస్థితి, మరణం అందరికి ఎవరికి తప్పదు అన్నట్టుగా కరోనా ఎవరికి తప్పదు అనే రోజుల్లో వచ్చాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కరోనా తాకే వెళ్తుంది అంటున్నారు, కనుక కొంతమందికి తెలియదు, అది తెలియకుండా తాకెళ్ళిపోతుంది, కొంతమంది విషయంలో అది పట్టుకెళ్ళిపోతుంది అనమాట. కనుక మనం ఇంతవరకు చేసిన సువార్త బట్టి మనం ఎంతో థ్యాంక్స్ చెప్పాలి ప్రభు. ఆ టైంలో అప్పుడు మాకు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి, అప్పుడు మాకు ఇచ్చిన అవకాశాలు బట్టి, అప్పుడు మాకు ఇచ్చిన ధనం బట్టి, అప్పుడు మాకు ఇచ్చిన ఐక్యత బట్టి నీకు స్తోత్రాలు ప్రభు అంటూ మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఎవ్రీ డే మనం గతంలో మనం చేసిన సువార్త బట్టి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభు మాకు ఒక అవకాశం దయచేయి, నువ్వు అవకాశం ద్వారాలు తెచ్చినప్పుడు మాకు ఆరోగ్యం ఆయుష్ కూడా ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. మరి దేవుడు ఈ విధంగా మళ్ళీ మనకు సహవాసం ఇచ్చాడు. ఆదివారం మనం ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకోగలుగుతున్నాం, ఒకళ్ళొకళ్ళు పలకరించుకోగలుగుతున్నాం. నేను ఇంకా బ్రతికి ఉన్నాను అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే అలా రోజులు ఉంది, ఇప్పుడు ఇంకా బ్రతికి ఉన్నాను కాబట్టి ఒకళ్ళనొకళ్ళు సజీవంగా చూసుకొని అమ్మ మా సహోదరుడు ఇంకా బతికే ఉన్నాడు అనుకునే రోజుల్లో వచ్చేసి అంత దారుణంగా ఉంది మన పరిస్థితి. కనుక ఇంకా ప్రభువుని వేడుకుందాం. ఇందాక పాస్టర్ సాల్మన్ గారు చెప్పినట్టుగా ఒక న్యాయపీఠం మీద మనం న్యాయపీఠం ఎదుర్కెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఎదుర్కోవాలి. కాబట్టి లెక్క అప్పచెప్పవలసిన వారు వలె మనం మిగతా సమయాన్ని ఖర్చు పెడదాం, మన డబ్బులు ఖర్చు పెడదాం, మన ఆరోగ్యాన్ని ఖర్చు పెడదాం, మన ప్రార్థనా సమయాన్ని ఖర్చు పెడదాం. ముఖ్యంగా ఎక్కువ ప్రార్థన అండి ఈ టైంలో. నాకేమనిపిస్తుంది అంటే ఇక శిఖరాగ్రానికి వెళ్ళిపోతే అక్కడ ప్రార్థన తప్ప ఇంకేమి ఉండదు అనమాట. అన్ని పరిచర్యలు ఆగిపోతాయి, ఆఖరికి మిగిలేదు ప్రార్థనా పరిచర్య. కనుక ప్రార్థనా పరిచర్య కంటిన్యూ చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించిన దాకా ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా విలువైన మాటలు చెప్పారు. ఒక మాట చాలా దుఃఖం కలిగి చెప్పిన మాట, బ్రతికున్నాము అని మనం అది కొంచెం బాధ కలిగింది. ఎందుకంటే మనకంటే ఎంతో సేవ చేసిన సేవకులు, మన తోటి సేవకులు, దైవజనులు, మన మధ్య నివసించే ప్రజలు కూడా నిన్న ఉంటున్నారు. ఈ రోజు చూస్తే మరి దేని సైమన్ రావు గారు సైమన్ రావు గారు మనకి సువార్త సభ్యులండి. ఆయన రాజీనగర్ లో సువార్త చేయడానికి ఫస్ట్ లో మా గృహానికి వచ్చారు వారు, ఫ్యామిలీతో. వారు సత్యమణి కూడా అగనంపూడిలో సువార్త కూడా చెప్పారు. చాలా మంచి సేవకులు వారు. అందరికీ సువార్త గాస్పల్ టీమ్ ని వారు స్టార్టింగ్ లో ఉండేవారు. తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం వల్ల, వారు దూరం అయిపోవటం వల్ల వారు రాలేకపోయిన పరిస్థితిలో ఉన్నారు. వారి గురించి కూడా రెండు మాటలు చెప్తే బాగుంటుంది పాస్టర్ గారు మీరు, ఎందుకంటే మన సువార్త సభ్యులే వారు. అవును, అయితే సైమన్ రావు గారు నాకు మెథుశలా గారి ద్వారా పరిచయం అయ్యారు. మెథుశలా గారు వాళ్ళు చాలా క్లోజ్ ఫ్యామిలీస్ అన్నమాట. ఇక్కడ మన వైజాగ్, ఇక్కడ మన ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రక్క సందులో ఉండేవారు. గొంతువాని పని మీద ఉండేది, అందులో ఉండేవారు. మేము రెగ్యులర్గా వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగేది. ఎక్కువ మిషన్స్ మీద ప్రార్థన చేసేవారు, చాలా మిషన్స్ కోసం ప్రేయర్ చేసేవారు అనమాట ఆయన. ముఖ్యంగా 3 కొడుకులు ఆయనకి, అందులో 2 కవల పిల్లలు అనమాట. ఆ 3 కొడుకులు కూడా మిషన్స్ మీద మాట్లాడమంటే తెగ మాట్లాడేవారు, అద్భుతంగా మాట్లాడేవారు. మిషనరీస్ మీద, మిషన్స్ మీద మాట్లాడే ఎఫ్ఎంపీబీ ఐఎం ట్రాన్స్వర్ రేడియో లాగా మిషన్స్ మీద చాలా చక్కగా మాట్లాడేవారు. ఆ పిల్లలు కూడా సువార్త ప్రకటించేవారు. ఆ పిల్లలు సొంతగా యూత్ మీటింగ్స్ పెట్టేవారు. అబ్బా ఆ పిల్లలకి ఇచ్చిన ట్రైనింగ్ అద్భుతం అనమాట ఆ సైమన్ రావు గారు.
కరుటి అలాంటి మంచి సేవ మంచి ఆసక్తి గల ఆ దైవజనులు చెప్పాలంటే ఆయన మా బైబిల్ కాలేజ్ లో ఫోటో చూపిస్తాను కదా మన మా జీవజలాల బైబిల్ కాలేజ్ లో ఆయన ఫ్యాకల్టీగా కూడా ఉండేవారు బోధించేవారు చాలా అద్భుతం చూసారా ఆయన భార్య ముగ్గురు పిల్లలు ఆ చాలా అద్భుతం నా దగ్గర కూడా ఒక ఫోటో ఉంటారు ఒక ఫోటో మీకు ఫార్వర్డ్ చేస్తాను చూడండి ఆనంద్ గారు మీకు ఒక నిమిషం ఉండండి అది కాదు సరే సార్ తర్వాత చూద్దాం ఎస్ఎస్టిటి ఆనంద్ గారు ఇప్పుడు దీన్ని ఇప్పుడు మీకు పంపిస్తాను దాన్ని కొంచెం చూపించండి ఇది మీకు పంపించాను చూడండి ఒకసారి అది ఈయనండి సైమన్ రావు గారు ఆ చాలా అద్భుతమైన వ్యక్తి వాళ్ళ ఇంట్లో రెగ్యులర్ గా ప్రేయర్స్ జరుగుతుండేవి ప్రేయర్స్ పిలుచుండేవారు చాలా ప్రభు సేవ అంటే చాలా ఆసక్తి కనుక వారి ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రార్థన చేద్దాం ఆ మేము చాలా షాక్ అన్నమాట ఆయన కోసం విషయం విని చాలా షాక్ అయ్యాం మరి దేవుడు ఇలాగ ఎన్నో కుటుంబాలని ఆదరించాలని మనం ప్రార్థన చేయాలి ఓకే అండి థ్యాంక్ యూ అండి ప్రైజ్ రాండి ఇంటర్న్షిప్ కొరకు దాదాపుగా ఒక వారం రోజులు నాతో టచ్ లో ఉన్నారు గతంలో ఆ సువార్త అయిపోయిన తర్వాత కూడా అన్ని విషయాలు తెలుసుకునేవారు నేను సువార్త రాలేకపోతున్నానండి నాకు చాలా బాధగా ఉంది దూరంగా ఉన్నానని వారితో కూడా నేను కొద్ది రోజుల్లో మాట్లాడటం జరిగింది ఈ సమయంలో మరి కొన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రతి ఆదివారము 45 నిమిషాల ఈ కార్యక్రమము ప్రతి ఆదివారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మరి వాక్యం చెప్పాలి మరి నాతో ఎవరు నెక్స్ట్ వీక్ చెప్తారనేది నాకు మీరు ఫోన్ చేసి చెప్పవచ్చు అందుకు నేను దానికి ఒక సిద్ధపాటుని అందరికీ నేను తెలియజేస్తాను అలాగే మరి ప్రతి ఆదివారం 10 నిమిషాల వాక్యాన్ని మనం వినబోతున్నాం కాబట్టి అందుకు ప్రతి ఒక్కరూ చెప్పాలి కాబట్టి అందరూ సిద్ధపడండి ఎవరికి ఏ రోజు అవకాశం వస్తుందో మీరు సిద్ధపడి ఉండండి ఈ సమయంలో ఆఖరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మరి పెద్దలు ప్రకాష్ గారు ఆఖరి ప్రార్థన చేసిన తర్వాత దైవజనులు షాలెం ఇజ్రాయెల్ గారి యొక్క బెంటెక్షన్ తో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం అందరూ పరిచయం చేసుకుందాం లాస్ట్ లో అయ్యగారు ప్రార్థన చేయండి ప్రార్థన చేద్దాం అండి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వ కృపానిధి సర్వ సృష్టికి ఆది సంభూతుడను సకలాశీర్వాదములకు కారణభూతుడు పరలోకం తండ్రి నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం దేవా మా నాయన మా ప్రభావం ఇంతవరకు నన్ను రెక్కల మాటం భద్రత వచ్చి క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చిన దేవాన్ని వందనాలు మరి గత దినాల్లో మేము చేసిన యొక్క పరిచర్య సువార్త పరిచర్య మా ప్రభా మరి తిరిగి కొనసాగించుకోవడానికి మా ప్రభు నాందిగా ఈ యొక్క ఆదివారం సాయంకాలం జూమ్ ఆరాధన ప్రారంభించడానికి కుటుంబట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి దేశంలో మా ప్రభు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మా ప్రభు మేము బయటికి వెళ్ళి సువార్త సేవ చేయలేని పరిస్థితి అయినప్పటికీ మా యొక్క సువార్త ఆశ చనిపోకుండా మా ప్రభు మాలో ఉన్న యొక్క ఆ యొక్క ఆశను మేము కొనసాగించుకోవడానికి ఈ యొక్క చిన్న జూమ్ మీటింగ్ ద్వారా మేము కొనసాగించుకొచ్చుండగా ఈ కుక్కలో భద్రపరిచి మమ్మల్ని నడిపిస్తుంది నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం దేవా దేగలం మా ప్రభా నాయన మా యొక్క సువార్త సభ్యుడు అలాగే సైమన్ రావు గారు కూడా ప్రార్థన చేస్తున్నాం దీని కుమారుడు మరి మా ప్రభా ఇంకా నాయన తన యొక్క జీవితాన్ని ఎంతో కాలం పొడిగించవలసిన వాడుగా ఉంటూ మంచి ఆయుష్ ఆరోగ్యము ఉన్న దేవు మా ప్రభా బిడ్డ నాయన మరి ఈ కరోనా బారిన పడి నాయన నీ సన్నిధిలో చేరి ఉన్నాడు నాయన తన విడిచిన కుటుంబం మా ప్రభు భార్య ముగ్గురు కుమారులు వారి బంధుమిత్రులు రక్త సంబంధితులు అందరినీ మా ప్రభు మీరు ఆదార్చండి ఆదరణకర్తగా ఉండండి దీని కుమారులు మా ప్రభు విలుపిస్తున్న తండ్రి కొరకు నేను తండ్రి లేని ఆ యొక్క పరిస్థితిలో వారు మా ప్రభు జీవించడానికి తగిన శక్తిని దయచేయండి బలపరచండి మా ప్రభు అలాగే నేను మరి ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ గారు ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ దీన దాసుడు మా ప్రభు నన్ను అనేక మందికి ఆత్మీయంగా నేను నిలబెట్టి మా ప్రభు ఆత్మీయ ఆ యొక్క ఆలోచన శక్తిని దయచేసిన నీ దీన కుమారుడు మా ప్రభు నన్ను సన్నిధిలో ఉన్నారు నేను వారు విడిచిన కుటుంబం అలాగే వారు విడిచిన పరిచర్య ఆ యొక్క థియాలజికల్ యూనివర్సిటీ పరిచర్య ఇవన్నీ కుంటుపడుకుంటా మా ప్రభు నడిపించడానికి సహాయం దయచేయండి అలాగే మా ప్రభు ఈ జూమ్ యాప్ లో నేటి సమయం వరకు
సజీవులుగా ఉండి నాన్న మరి పార్టిసిపేట్ చేసిన ప్రతి కుటుంబంలో వ్యక్తిని దీవించి ఆశీర్వదించండి. మా ప్రభు యొక్క యొక్క జీవి మేము కొనసాగించుకుంటుండగా నాయన మీ చిత్తం అయితే త్వరలోనే మేము అందరూ కూడా పరచండి. మరి వీధుల్లో వెళ్ళి నాయన పరిచర్య చేయడానికి సహాయం దయచేయండి. మరి 400 దినాలు మమ్మల్ని నడిపించిన దేవా నీకు వందనాలు. 400 దినాలు ఏ ఒక్కరికి కూడా ఏ విధమైన అపాయం కష్టం కలుగుకుండా నడిపించిన దేవా నీకు వందనాలు. అలాగే మా ప్రభు నన్ను రానున్న దినాలు చిత్తమైతే మమ్మల్ని అందరినీ నీ యొక్క సేవలు నడిపించుకోమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ రక్షకుడైన కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము శాంతి సమాధానం ఎల్లప్పుడు మనందరికీ తోడే ఉండి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే అండి. సార్ నా వీడియో స్టాప్ చేశారు, నా వీడియో ఆన్ చేయండి. డార్క్ వీడియో. ఓకే రైట్. మరి ఈరోజు ప్రదీప్ గారు ఒకసారి పలకరించాలి. ప్రదీప్ గారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక జీవం పొందునట్టు ఆయనను అనుగ్రహించెను, ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అండి ప్రైజ్ లార్డ్ అమ్మ అవీర తల్లి, ప్రైజ్ లార్డ్ అమ్మ థ్యాంక్ యూ. ఇంకా నేవి ప్రకాష్ గారు, నిర్మలా ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అవీర తల్లి రెండు మాటలు పలకమని, నీ వాయిస్ వినలేదు, ఆడియో రావట్లేదు, మాట్లాడమ్మా. అవీల ఎవరంటే తెలుసు, గుర్తుపట్టారు అమ్మాయి, సుధీర్ బాబు గారు అమ్మాయి, ప్రస్తుతం ఇప్పుడు మ్యారేజ్ అయ్యి దుబాయ్ లో ఉంటుంది. పాప మన ఫస్ట్ లో మనతో పాటు సువార్త చేసినప్పుడు ఉదయాన్నే మనతో పాటు సువార్త చేసింది. మరి ఈ యొక్క నానా జూమ్ లో పాల్గొనమని నేను మెసేజ్ పెట్టినప్పుడు స్పందించి జాయిన్ అయింది. చాలా సంతోషం. హగిల పాస్టర్ గారితో సార్ విషయమా, పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ చెప్పు. అంకిల్ ప్రైజ్ లాడ్. అంకిల్ ఎలా ఉన్నారు బాబు? బాగున్నారు అండి, బాగున్నారు. అమృతరాజు అంకిల్ బాగున్నారా? ప్రైజ్ లాడ్ అండి. పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ అండి. రామకృష్ణ గారు ప్రైజ్ లాడు, కుమార్ ప్రైజ్ లాడు, స్వరూప్ గారికి ప్రైజ్ లాడు. స్వరూప్ అక్క హలో, ప్రదీప్ గారు పలకి లాస్ట్ టైం అవ్వలేదు, ఇప్పుడు కూడా వెళ్ళిపోయి వెనక వెళ్ళిపోయారు. లాస్ట్ ప్రేయర్ అయిపోయిందంటే ప్రదీప్ గారు ఎంపీ రావు గారికి